చేనేత కార్మికులు మన తెలంగాణ వచ్చినప్పుడు చేనేత కార్మికులు దుస్థితి హీనంగా ఉండేది. చాలా ఆత్మహత్యలు చేసుకోవడము ఒకే వారంలో సిరిసిల్లలో ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా మన గౌరవ సీఎం గారి ఆలోచన వారికి ఏమన్నా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశము మరియు దాంతోపాటు మన మహిళా సభ్యులకు దసరా పండుగ బతుకమ్మ సందర్భంగా కానుక ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ప్రభుత్వ నిధులు మీకు చేరుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి అర్ధరాత్రి ఫోన్ చేస్తే 12 గంటలకి ఫోన్ చేస్తే కూడా స్పందించే హృదయం ఉన్న మా జీవనన్న మరి ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నారంటే గతంలో ఏనాడు కూడా లేవు. గతంలో అభివృద్ధి చూసుకుంటే ఆనాడు ఏముండే ఇప్పుడు ఏముండే అని గర్వంగా గల్లోపితో చెప్పుకునే చేసినట్టు అభివృద్ధి చేసినట్టు కాబట్టి మన జీవనన్న అందరూ కూడా గర్వంగా చెప్తా ఉన్నాము. 600 అభివృద్ధి అంటేనే సిద్దిపేట సిరిసిల్లకు పోటీగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో ఉంచిన ఘనత ఏంటంటే మన జీవనన్న గారిని గర్వంగా చెప్పుకోవచ్చు. ఏనాడన్నా పల్లెనిద్రలు పట్టణిద్ర చేసిర్రా ప్రముఖ నాయకులు చెప్తా ఉంటారు, ఒక మహనీయుడు ఒక ఎంపీ చెప్తా ఉంటాడు, ప్రజల జీవనన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. జీవనన్న గురించి అభ్యర్థులు మాట్లాడే అర్హత లేదని సభాముఖంగా చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఈ చీరల పంపకం చాలా పంపిణీ కార్యక్రమానికి దగ్గర నుండి మన ఆర్పీలు ప్రతి ఇంటికి వచ్చేటట్టు చేస్తున్న ఘనత మన మహిళా సంఘాల ఆర్పీలదే. అదేవిధంగా దీనికి నడిపిస్తున్న అధ్యక్షులు నీలిమా గారు, అదేవిధంగా ఉదయశ్రీ గారు, దీనికి తోడు నడిపిస్తున్న మన స్థానిక కౌన్సిలర్లు ప్రత్యేక ధన్యవాదాలు. చూస్తున్నాము ఈరోజు 30 పడకల హాస్పిటల్ ఇప్పుడు 100 పడకల జీవో పాస్ అయింది. దీనికి ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 పైచిలుకు, అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాజీ ముబారక్ 10,000 పైచిలుకు, నిన్నటి మొన్న వారం రోజులతో 1 కోటి చిల్లర మేరకు మనకు సీఎం కళ్యాణలక్ష్మి షాజీ ముబారక్ మంజూరై మన స్థానిక కౌన్సిలర్ చేతుల మీదుగా ఎంతో మంది ఆడపిల్లలకు ఒక అన్నగా ఒక బాబాయిగా ఇస్తున్న మన గౌరవనీయులైన కేసీఆర్ గారి, అదేవిధంగా దానికి తోడు మా గౌరవనీయులు ఎంపీ గారికి పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంటే ఆరు సీఎం రిలీఫ్ ఫండ్లు అదేగా ప్రతి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే కేవలం గౌరవనీ మన ఆరు పటమే చెప్పుకోవచ్చు. మరోసారి చాలా సేపటి నుండి వెయిట్ చేసిన మన సోదరి మనులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసి చెప్పగానే విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, టీఆర్ఎస్ కార్యకర్తలు మన కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చైర్పర్సన్ వినీత పండిత్ గారికి, పండిత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేగిపోయినటువంటి స్థానిక కౌన్సిలర్లు సుజాత గారికి, రంగన్న గారికి, వేగిపోయినటువంటి చక్రి గారికి, తాటి హనుమంత్ గారికి, రాము గారికి, కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి, ఎంఆర్ఓ గారికి, కాశీరామ్ గారికి, శివ గారికి, శేఖర్ గారికి, అదేవిధంగా వేగిపోయినటువంటి నర్సరెడ్డి గారికి, చాలా ప్రసాద్ గారికి, ప్రదీప్ దేవ్ గారికి, సీనియర్ నాయకులు నిగౌడ్ గారికి, కమిషనర్ గారికి, మురళీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నవీన్ గారికి మరియు మహేష్ గారికి వేగమైనటువంటి చాలామంది నాయకులను. ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా చేతులు ఎత్తు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
చాలా సంతోషంగా ఉన్నా. బతుకమ్మ చీర అంటే ఒక సెంటిమెంట్. ఒక అన్న బతుకమ్మకి తెలంగాణలో ఒక చెల్లెకు చీర ఇస్తారు. కానీ అట్లాంటి చీరలు కొనుక్కోని పరిస్థితుల్లో తెలంగాణలో చాలా మంది ఉన్నారని చెప్పి గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్నటి నుంచి ఒక కోటి చీరలు నా అక్క చెల్లెలకు నా పిల్లలకు నా తోబుట్టులకు ఇస్తాను, మా ప్రతి ఒక్కరికి ఇస్తామని ఆరుగురు పట్టణంలో దాదాపుగా 22,800 మందికి 36 వార్డులలో 6 గజాల చీరలు మరియు 9 గజాల చీరలు 289 డిజైన్లతో ఇవాళ పంపిణీ చేసుకుంటున్నాం. లోకవర్గంలో దాదాపుగా ఉంది. తెలంగాణ వస్తూ మన పండుగలు మన గొప్ప జరుపుకుంటున్నాం. తెలంగాణ వస్తూ ఏమొస్తాన నాయకులందరికీ ఇవాళ ప్రతి నిత్యం ఒక పరీక్షగా మారిపోయింది. గతంలో అందరూ ఇదే ఆరుగురులో ఇదే బాలాజీ ఫంక్షన్లో మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమొస్తుంది ఏం రాదన్నారు. ఇవాళ తెలంగాణ వస్తే ఏమొస్తుందో ఆరుగురు పట్ట ప్రజలకు నీళ్ల కోసం ఇంత జరిగింది రాజారాం నగర్లో. నీళ్ల కోసం ఒక వ్యక్తి చనిపోయింది. అట్లాంటిది ఆ నీళ్లు ఇలా ప్రతి ఇంటికి నల్లా చెప్తే నీళ్ళు ఇస్తాం. ఏ తన అక్క చెల్లె నెత్తి మీద పిండెత్తుకొని పోవద్దు. మున్సిపాలిటీ దగ్గర ధర్నాలు చేయొద్దు. రోడ్లలో ధర్నాకు రావాల్సిన అవసరం లేదని ప్రతి ఇంటికి నల్లరిత నీళ్ళు ఇచ్చిన తమ్ము నా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు. తెలంగాణ వస్తే 6 మూడులో ఫిల్టర్ నీళ్ళు వచ్చినాయి. ఇట్లాంటి బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చినాయా రాలేదా? తెలంగాణ వస్తే 6 మూడులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఎంత బ్రహ్మాండం, ఎటు చూసినా కానీ చెరువులు కలగల గూళ్ళ చెరువు ట్యాంక్ బండ్కి 5 కోట్ల రూపాయలు, మల్లేటి చెరువు డబ్బులు, అట్లాంటిది 100 పరికర ఆసుపత్రి మన ఆరుగురికి వచ్చింది. ఇప్పటికే 43 రోజుల 600 పైచింది అక్క చెల్లెలు ఉచితంగా తెలివి చేయించుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 56,000 మందికి గాను ప్రతి నెల పంచంగా 216 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు పింఛన్ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ వచ్చింది కాబట్టి మన బ్యాంక్ లో నీళ్లు నిధులు నియమాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు తెచ్చుకుందాం, నిధులు కూడా బడ్జెట్ లో పెట్టాం. ఆ నిధులతోనే ఇవాళ మనందరికీ పింఛన్ ఇచ్చుకుంటాం. ఒక తండ్రికి ఒక కొడుకు 200 రూపాయలు నిలకిస్తుందో లేదో కానీ మన పెద్ద కొడుకు కేసీఆర్ మనందరికీ మన ఇళ్లలో సంతోషంగా ఉండాలి, మన కళ్ళు ఆనందంగా ఉండాలి అని చెప్పి 216 రూపాయలు ఇస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయం బిడ్డ పెళ్లికి వస్తే పెళ్లి చేయలేని పరిస్థితిలో తెలంగాణలో ఉన్న పేద కడుగు పడవల అక్క చెల్లెల పిల్లలకు ఇవాళ 1,01,110 రూపాయలు ఇచ్చి మేడమావలా నేనుంటాను చెప్పి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ వివాహం ఇచ్చిన తమ్ముడు నా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరన్నా ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి? కాంగ్రెస్ ఒకటి ఇచ్చిరా? 100 పరికల ఆసుపత్రి తెచ్చిరా? రెవెన్యూ డివిజన్ వచ్చిందా ఇంతకుముందు? ఇవాళ ప్రతి ఇంట్లో ఆనందం ఉండే విధంగా రైతులకు రైతు బంధు, అదేవిధంగా చనిపోయిన రైతులు ఉంటే రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇట్లా చెప్పుకుంటా పోతే 110 పథకాలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈయన వారు అంటున్నారు ఏమిచ్చిరు ఏమిచ్చిరంటు. ఎక్కడ పోయినా చూడ మాటలు అబద్ధాలు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పనులు ఏంటంటే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాలతో నమ్మించడానికి ప్రయత్నం చేయడం. కానీ నేను ఊరుకోనిగా ఇప్పటి నుంచి ప్రతి మీటింగ్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, ఇంత డబ్బు వస్తూ ఉంది, ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గ్రామ గ్రామాల నేను మా కౌన్సిలర్లకు కూడా ప్రతిపక్షాలు నిన్నగంట విషయాలు చెప్తా ఉన్నా. మన పథకాలు ప్రభుత్వ పథకాలు ఒకవైపు అధికారం చెప్తూనే ఉంటారు, ఇంకొక వైపు మన కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీడీసీలు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రజలకు కూలంకుషంగా వివరణాత్మకంగా తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఎక్కడ పోయినా కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇలా పల్లె ప్రగతి ద్వారా పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు కూడా కలకలాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న అంగారు బజార్లో
అంగన్వాడీల్లో గతంలో 100 నిలబడి ఉండే రైతులు ఇయల 3.5 కోట్ల రూపాయలతో అంగన్వాడీల నిర్మాణం కూడా జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటు రోమీ డివిజన్ అంగన్వాడీల్ ఆ ట్యాంక్ బండ్ రెండు మల్లెం చెరువు అటు సిద్ధులగుంట అభివృద్ధి వీటితో పాటు ఇక్కడి నుంచి నిజామాబాద్ ఫోర్ రోడ్ లైన్ ఇక్కడి నుంచి నందిపేటకు డబుల్ రోడ్ అక్కడ పంచగోడ బ్రిడ్జ్ లక్కంపల్లి సచ్చిదార 450 ఎకరాల్లో కొన్ని పరిశ్రమలు కూడా వచ్చినాయి ఇంకా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఒక్కడ లేని విధంగా గౌరవ మంత్రులు కేటీఆర్ ఆధ్వర్యంలో 17,000 నూతన పరిశ్రమలు కూడా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను 1,32,800 ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్ లో 16 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చినాయి ఇంకా కూడా వస్తాయి మిగిలిన కూడా మనమే చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను ఆరు పట్టణంలో ఉంటే మనే మంత్రివర్యులు కేటీఆర్ గారిని 75 కోట్ల నిధులు టీఆర్ఎస్ కింద మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం 29 కుల సంఘాలకు ఉత్తర అభివృద్ధి పనులకు గాను నూతనంగా మెర్చలైనటువంటి పెరికిట్ మాడుకోలు గ్రామానికి కూడా 20 కోట్ల రూపాయలు అదనంగా అవి కూడా వస్తున్నాయి ఆ 70 కోట్లు రాగానే మొత్తంకు మొత్తం ఆరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనము ముందంజలో ఉండాలని చెప్పి అదేవిధంగా మా అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి ప్రతి ఇంట్లో పథకాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఇంట్లో సంక్షేమం జరుగుతూ ఉంది రాష్ట్రం దేశంలోనే ట్యాక్సులు కట్టే పన్నులు కట్టే దేశాన్ని నడిపే 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండడంతో దానికి కర్త కర్మ క్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చీరాలంట సెంటిమెంట్ ఏది ఇస్తే దానిలో తప్పుడు మాట్లాడారు అరేగా బతుక చీర అంటే ఒక సెంటిమెంట్ అన్న చెల్లెల సెంటిమెంట్ తండ్రి బిడ్డల సెంటిమెంట్ భార్య భర్త సెంటిమెంట్ అక్క చెల్లెల సెంటిమెంట్ ఈ ఆ సెంటిమెంట్ పట్టుకొని దాన్ని కూడా ఇట్లాంటి చీరలు ఇచ్చారని గతంలో అన్నారు ఆ బుద్ధి మార్చుకొని లేకపోతే మా మహిళ సోదరు మనులు అందరూ మీ అందరికీ హృదయోత్తరం చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ముగిస్తాను చైతన్య